హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్ తీసుకొచ్చా. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కదా, మరి ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ ఏముంటాయండి, ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి జంపింగ్ల కార్యక్రమాలు ఉంటాయి. ఈ మధ్యనే మనం చూస్తున్నాం. కానీ మన టీడీపీ ముఖ్య నేత, ఒక ఎమ్మెల్యే, అనంతపురం జిల్లా కనిగిరికి చెందిన కదిరి బాబురావు గారు ఆయన పోరాటాన్ని వేగవంతం చేశారు. ఓ కంగారు పడకండి, పోరాటం అంటే ఏదో ప్రజా సమస్యలపైనో లేకపోతే పక్క పార్టీ వాళ్ళ మీద ఆయన పోరాటం చేస్తున్నారనుకుంటున్నారేమో, సొంత పార్టీ మీద ఆయన ఒక పోరాటాన్ని పూనుకున్నారనమాట. ఇదేంటి, ఒక ఎమ్మెల్యే సొంత పార్టీపై పోరాటం చేస్తున్నాడా, అసలు ఏంటి అబ్బా అసలు స్టోరీ అనుకుంటున్నారా? అసలు స్టోరీ ఏంటంటే, ఇప్పుడు కనిగిరి ఎమ్మెల్యే సీటుపై ఇద్దరు ముఖ్య నేతలు పోటీ పడుతున్నారండి. ఒకళ్ళేమో కదిరి బాబురావు గారు, ఇంకొకళ్ళేమో ఉగ్ర నరసింహారెడ్డి గారు. కదిరి బాబురావు గారు 2014లో ఆయన టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా 2014 ఎలక్షన్స్ తర్వాత సైలెంట్ అయిపోయారు. సైలెంట్ అయిన వాళ్ళు అయ్యారా, వచ్చి సైకిల్ ఎక్కారు, అదేనండి టీడీపీలో జాయిన్ అయిపోయారు. జాయిన్ అయ్యలోనే అయినట్టున్నారా, మన కనిగిరి ఎమ్మెల్యే సీటుపై కన్నేశారు. ఇక చూడండి, వీళ్ళిద్దరిలో సీటు ఎవరికి వస్తుంది, ఎవరికి వస్తుంది అని చెప్పేసి అబ్బాబ్బాబ్బా అక్కడ స్థానికులు తల పట్టుకుంటున్నారు. బేసిక్గా మన చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి 2014 తర్వాత కనిగిరి ఎమ్మెల్యే సీటు ఇస్తానంటేనే ఉగ్ర నరసింహారెడ్డి గారు పార్టీలో చేరారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్యే టికెట్ మాకే అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. మరి కదిరి బాబురావు గారు ఊరుకుంటారా? ఇలా పోరాటం జరుగుతున్న టైంలో మన నందమూరి బాలకృష్ణ గారు సీన్లోకి వచ్చారు. ఇదేంటి, వీళ్ళిద్దరి మధ్యలో బాలకృష్ణ గారికి ఏం సంబంధం అనుకుంటున్నారా? మన కదిరి బాబురావు గారు ఉన్నారు కదా, ఆయనకి బాలకృష్ణ గారు మంచి దోస్త్ అంటండి. ఎప్పటి నుంచో తెలియదు కానీ వీళ్ళిద్దరు మంచి మిత్రులట. అసలు రాజకీయంలోకి రావటం, 2014లో గెలవటం ఆయన వల్లే సహాయంతో గెలిచానని చెప్పేసి చెప్పుకుంటారు అంత. మరి ఈసారి మన బాలకృష్ణ గారి సహాయంతో మళ్ళీ కనిగిరి ఎమ్మెల్యే టిక్కెటు కదిరి బాబురావు గారు సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నారట. కానీ మన చంద్రబాబు గారేమో పాపం ఆయన వైపు సరిగ్గా మొగ్గు చూపక అందుకే దీనిపై క్లారిటీ ఇవ్వలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో అయితే మన ఉగ్ర నరసింహారెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు ఇంకో ఆఫర్ ఇచ్చారు. ఒంగోలు ఎంపీగా నిలబడయ్యా అని అంటే ఒబ్బెబ్బెబ్బే లేదు సార్, నేను ఇక్కడే కనిగిరి నుంచే నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని చెప్పేసి ఉగ్ర నరసింహారెడ్డి గారు పూనుకున్నారు. ఇక దీంతో విసుగు చెందిన మన బాబు గారు వీళ్ళిద్దరికీ టికెట్ కాకుండా ఎంఎం కొండయ్య అని చెప్పేసి ఇంకో ఆయన ఉన్నారు, వైసీపీలో ఉన్నారు. వైసీపీలో నుంచి ఆయన్ని తెలుగుదేశంలోకి తీసుకొచ్చి తెలుగుదేశం తరపున కనిగిరి ఎమ్మెల్యే టికెట్గా ఇద్దామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. మరి ఏంటో ఏమవుతుందో ఏంటో, మరి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టు ఉగ్ర నరసింహారెడ్డి గారికే కనిగిరి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా, లేకపోతే బామ్మర్ది అండుంది కాబట్టి కదిరి బాబురావు గారికి టికెట్ ఇస్తారా, వీళ్ళిద్దరికీ కాదని చెప్పేసి ఎంఎం కొండయ్య గారిని కొత్తగా లైన్లోకి తీసుకొస్తారా? షో ఏది ఏమైనాండి, ఈ రాజకీయాలను చూడండి. ఒక కనిగిరి ఎమ్మెల్యే టికెటు బాబా బామ్మర్దుల మధ్య చిచ్చు పెడుతుంది అని మాత్రం మనకు అర్థమైందనమాట. సో అది మరి ఏం జరుగుతుందంటే చూద్దాం. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ ఇలా షేర్ చేయండి. ఇటువంటి పొలిటికల్ ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పేరు రావాలి అనుకుంటే మైరా మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.